జీవితంలో దేవుని పరిచర్యలో వాడబడాలన్న ఆశ కలిగిన వారికి మొట్టమొదటి ఉండాల్సింది ఏంటిదంటే విరిగి నలిగిన హృదయము. గాయాలతో ఉన్నారా? ఇంకా మంచిది. ఆ గాయలు దేవుని సన్నిధికి వచ్చి, దేవా ఈ గాయలు ఉన్నాయ్యా, ఈ గాయలు నువ్వు ఏ రీతిగా వాడుకోగలుగుతావయ్యా? హౌ కెన్ యూ యూజ్ దిస్ వూండ్ ఫర్ యువర్ గ్లోరీ? నీ మహిమ కోసము నువ్వు ఎలాగా వాడుకోగలుగుతావయ్యా? ఈరోజు చూడండి, ఎంత దుష్టులైన వ్యక్తులు ఉన్నప్పటికీ, ఎంత మొండి హృదయం కలిగిన వారైనప్పటికీ, ఆ మొండి హృదయం కలిగిన వారు హార్డ్ హార్టెడ్ పీపుల్ ఈ లోకల్ ఎంతో మందిని చూస్తున్నామండి. కానీ ఆ హార్డ్ హార్టెడ్ పీపుల్ వారి హృదయం కరిగించబడాలంటే, కదిలించబడాలంటే, ఒక మెత్తని హృదయం కలిగిన వారే అటువంటి హృదయాలకు కదిలించగలుగుతారు. అందుకనే ఏంటది ఆయన వాక్యం తెలియజేస్తుంది కదా, బండ హృదయం రాయి హృదయానికి ప్రతిగా మాంసపు హృదయాన్ని ఇస్తానని. ఆ రాయి హృదయము మాంసపు హృదయంగా మారాలంటే ఏంటిదంటే, ఆ గాయపరచబడిన హృదయము. ఎప్పుడు అమ్మ ఆ గట్టి హృదయము, మొన్న టెస్టిమనీస్ షేర్ చేసుకుంటూ చాలా హాస్యంగా అనిపించిందండి. ఒక వ్యక్తి టెస్టిమనీస్ షేర్ చేసుకుంటూ, ఒక కుటుంబము, ఆయన చెప్తున్నాడు, నేను అసలు మామూలుగా ఏడ్చే వ్యక్తిని కాదు, నేను చాలా నిటారుగా ఉంటాను, చాలా డంబంగా ఉంటాను, చాలా యూనో ఐమ్ ఈజ్ అ వెరీ మ్యాన్లీ మ్యాన్ అన్నట్టు ఆయన చెప్పుకుంటూ ఆయన చెప్పారు ఏంటిదంటే, మొట్టమొదటికి ఆలయానికి వచ్చి రావడం స్టార్ట్ చేసినప్పుడు ఈ ఆరాధనలో మనము మనందరికీ అలవాటు దేవుని సన్నిధి మన హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఏడుస్తూ మొర పెట్టుకుంటూ అందరు ఏకకంఠముతో ఏకస్వరంతో ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సన్నిధిని దేవుని మహిమను ఆ రీతిగా మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ వ్యక్తి చెప్తూ చెప్తూ ఏమన్నారంటే, 2 సార్లు వచ్చాను 3 సార్లు వచ్చాను కానీ సిస్టర్ ఆరాధన చేస్తున్నప్పుడు, ఆ ఆరాధన చేస్తున్నప్పుడు ఇంకెంత ఏడవాలని బయటికి వెళ్ళిపోయాను అని చెప్పాడు. అంటే ఆ బండ హృదయము కూడా, ఆ బండ హృదయాన్ని కూడా పగలగొట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. ఎందుకు అని అంటే, గాయపరచబడిన వారు, నేను చెప్తాను రూఢిగా, నేను గాయపరచబడిన దానని, అది మానసికంగా, అది ఆత్మీయ అన్ని రీతిలుగా గాయపరచబడిన తర్వాత ఈరోజు ఈ రీతిగా నిలబడుతున్నాడు. అవును, ఇంత చిన్న వయసులో చిన్నదాన్ని, కానీ దేవుడు ఇచ్చిన ట్రైనింగ్ అంతా ఇంత కాదండి. ఈరోజు మీ అందరి ముందు ఎంతో అసలు ఏం బాధ లేనట్టు, వేదన లేనట్టు, అంత క్షేమంగా ఉన్నట్టు ఉంటూ ఉంటాం, కానీ ఆ గాయలొట్టి దేవునికి మాకు తెలిసినవి. అందుకనే ఐ బిలీవ్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అ బ్రోకెన్ అండ్ అ కంట్రైట్ హార్ట్, గాడ్ కెనాట్ యూజ్ యూ. విరిగి నలిగిన హృదయం లేకపోతే దేవుడు వాడుకోలేడండి. ఈరోజు ఆ మొండి హృదయము కదిలించబడాలి అని అంటే మనకి మెత్తని హృదయం ఉండాలి, గాయపడిన హృదయం ఉండాలి. ఈరోజు చాలామంది అంటారు, నేను గాయపరచబడ్డాను అందుకని ఇతరుని గాయపరుస్తాను. ఇట్ ఈస్ యువర్ చాయిస్, అది కూడా మీ ఎంపిక. ఏంటి మీ ఎంపిక అంటే, మనము చూస్తుంటాము చాలా కుటుంబాల్లో, నా తల్లిదండ్రులు సరిగ్గా చూడలేదండి, నా భర్త నన్ను సరిగ్గా చూడలేదు, నా అక్క చెల్లెలు నన్ను చిన్న చూపు చూస్తారని చిన్నప్పటి నుండి ఆ గాయము వారిలో ఏర్పరచబడుతుంది. ఎంతమంది ఆ రీతిగా కుటుంబాల్లో గాయపడిన వారు ఉన్నారు, చేతులెత్తి చూపిస్తారా? చిన్నప్పటి నుండి నా కుటుంబాల్లో నాకు చూపించిన భేదము బట్టి, డిఫరెన్సెస్ బట్టి, పార్షాలిటీ బట్టి మనకి ఆ హృదయంలో గాయం అలాగ వస్తుంటుంది. బట్ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఆ గాయం నుండి మీరు బెటర్ అవుతారా, బెటర్ అవుతారా, మీ చాయిస్. ఇట్ ఇస్ ఆ మీ ఎంపిక. బెటర్ ఎట్లా అంటే, ఆ గాయని వాడుకొని నేను ఏ రీతిగా మేలుగా ఉండాలి. చూడండి, చాలామంది గాయపరచబడిన వారు తల్లిదండ్రులు అవుతే అదే గాయని వాళ్ళ పిల్లల పైన వేస్తుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ని, ఆ కోపాన్ని, అదంతా బాధని పాతకాలలో జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నవారు చెప్తూ వచ్చాను. ఆ జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నవారు, అప్పుడే పెళ్ళైన కోడలు వచ్చింది, వివాహమైన కోడలు అడుగుపెట్టింది, ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఒక్కొక్క రీతిగా ప్రవర్తిస్తుంటే మీ హృదయం అంతా గాయపరచబడుతుంటుంది. దాని తర్వాత వాళ్ళకి బిడ్డలు కలుగుతూ ఉంటారు. కలిగిన తర్వాత వారందరి బాధలు, వారన్న మాటలు, వీరన్న మాటలు, అత్తమామలు అన్న మాటలు, భర్త అన్న మాటలు, తోబు ఆడపడుచులు అన్న మాటలు, వీరందరూ అన్న మాటలు ఏం చేస్తుంది ఆ స్త్రీ వచ్చి ఎవరిపైన చూపించాలో తెలియదు కాబట్టి ఆ గాయమంతా పిల్లని పైన చూపిస్తూ ఆ బిడ్డని బాధుడు బాధి కొట్టి చంపేంత వరకు బాధపరుస్తుంటుంది. ఎందుకు? ఆ గాయము ఆ బిడ్డ పైన చూపిస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నాకు ఇలాంటి గాయం అయింది కదా, ఈ గాయని నేను ఇతరులకి కనపరచకుండా ఆ ప్రేమ ఆ పరిస్థితిలో నేను వారు ఏ రీతిగా ఉంటే బాగుంటుంది అని అనుకున్నానో ఆ రీతిగా నేను ఉంటాను అని చెప్పి వారు నేర్చుకొని దే కెన్ బి అ బెటర్ పర్సన్ ఆర్ దే కెన్ బి అ బెటర్ పర్సన్. ఈరోజు మీ గాయాల్ని మీరు మంచి వ్యక్తులుగా మారడానికి ప్రయత్నిస్తున్నారా, లేకపోతే ఆ గాయాలని ఇంకా చేదు, ఇంకా విషయం, ఇంకా కసి, ఇంకా ఎంతో ద్వేషము,
కుటుంబాల్లో చూడండి, అనేక కుటుంబాల్లో తెగిపోవడానికి కారణం ఏంటిదంటే అప్పుడు మీరు అన్నమాట, అప్పుడు మీరు ప్రవర్తించిన విధానం. ఇప్పటి వరకు నేటి వరకు మాట్లాడరు, ఎంత ప్రయత్నించినా మా డోర్స్ ఆర్ షట్, మై హార్ట్ ఇస్ క్లోజ్డ్, ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ, ఐ విల్ నాట్ మీట్ యూ, ఐ విల్ నాట్ అటెండ్ ఎనీ ఆఫ్ యువర్ మీటింగ్స్, ఎనీ ఆఫ్ యువర్ ఫంక్షన్స్ అని అంటారు. ఎందుకు? ఇప్పుడో 3 సంవత్సరాల క్రితం అన్న మాటకి, లేకపోతే పెళ్ళైన కొత్తలో ఇప్పుడు 10 సంవత్సరాలైంది, ది స్టిల్ క్యారీ ఆన్ దట్. కానీ అటువంటి వారి జీవితాలు చూస్తే అంతకంతకు ఆ చేదు వాళ్ళలో ఉంది కాబట్టి దిగజారిపోవడము అల్లారా చూస్తున్నామండి, కల్లారా చూస్తున్నాం. బాధ అనిపిస్తుంది, ఇంకా వారికి ఎవరు చెప్పగలుగుతారు? ప్రయత్నించినంత ప్రయత్నిస్తాం, చెప్పగలిగినంత చెప్తాము, వినేదంతా వింటున్నారు, అంత తెలియక కాదు, అన్నీ తెలిసి వారికి వారే నష్టాన్ని, కష్టాన్ని, బాధని, శ్రమను ఐసోలేట్ చేసుకుంటున్నారు. ఐసోలేట్ చేసుకొని ఇంకా వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇంకా వారిని లేవనెత్తడానికి ఎవరు ఉండరు. ఇద్దరు, ఒకరు పడిపోతే లేవటానికి, లేపడానికి ఇంకొకరు అవసరం అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఇంకొకరు లేవనెత్తుతారు, కానీ నాకు వద్దు, నాకు మీరు వద్దు అని ఆ హృదయం, ఆ గాయం అలాగనే కసితోటి నింపుకున్నట్లయితే మీరు పడిపోతే ఎవరు లేపుతారు? మీకు బాధ వస్తే ఎవరు లేపుతారు? ఎవరు సహాయం చేస్తారు? నా దేవుడు ఉన్నాడు అని గర్వంగా చెప్తారు, కానీ అక్కడ దేవునితోటి కూడా సరిగ్గా లేదు వారి హృదయం. ఈరోజు మన హృదయాన్ని పరీక్షించుకుందామండి.